ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫౌజియా పవర్ ఆఫ్ విమెన్. మనం మిద్దె తోటలో మొక్కలు అయితే పెట్టినాం, కానీ డే టైంలో వాటి అందాన్ని చూసే టైం దొరకట్లేదు. అయితే కంకులు అయితే ఆల్రెడీ హార్వెస్టింగ్కి రెడీ అయిపోయినాయి. సో డే టైంలో తినడానికి అసలు టైం దొరకలేదు, కానీ ఇప్పుడు మాత్రం క్లైమేట్ సూపర్గా ఉంది. సాయంత్రం పూట చలికాలం కాబట్టి కొంచెం చలి వంట వేసుకొని కంకులు కాల్చుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుందని మనం ఇట్లా టెర్రస్ మీదకి వచ్చేసినాం అన్నట్టు. చూద్దాం అమ్మే. ఇది కట్టెలిపోయి అంటూ పెడతాను. ఏందో ఏది పుడికాను గుణ్యే? కొన్ని మారు, కొన్ని మారు, కొన్ని మారు, మారినో కొన్ని మేజ్ వేణు. ఇప్పుడు మనం మేజ్ తెంపుకుందాం రాండి. మామూలుగా అయితే సాయంత్రం పూట మొక్కల్ని ముట్టుకోవద్దని అంటారు, కానీ ఏం చేద్దాం, మనం పొద్దుగాలనే ఉంటలేము. ఆయే, ఇగో ఇది మస్తు అయింది, ఇది కూడా అయింది, తెంపుకుందాం. సాయంత్రం అయితే అయింది, కానీ ఇట్లనే టెర్రస్ మీద చేద్దామని ఎందుకు అనుకున్నాం అంటే, ఇది చూసిరా, సైజ్ చూసిరా ఎంత పెద్దగా ఉన్నదో. ఇదేంటంటే అప్పటికప్పుడు తెంపుకొని కాల్చుకుంటే మంచిగా ఉంటుంది, మస్తు ఉంటుంది టేస్ట్. పొద్దుగాల తెంపి సాయంత్రం కాల్తే మన టెర్రస్ గాంటే ఇట్లా పండించిరా, పండించుకొని మనం ఫ్రెష్గా తిన్న ఫీలింగ్ రాదు కదా, అందుకని చెప్పి సాయంత్రం అయినా మంచిదే అని ఇట్ట తింటాను అన్నాడు. మా ఆవిడ పచ్చిగానే చేస్తాడు. కడిచేదిలే, కడిచి ఎక్కాదిరా, పోరే మూనం, పోరే నమ్మకు. చెట ఎవరు ఎన్నంగిలు, ఎవరు అట్ట పోలే ఎన్నంగిలు ఉండంగి కొండన్న ఊదియవరు వారికి కొండరావే. చలికాలంలో ఇట్లా చక్కగా క్యాంప్ ఫైర్ పెట్టుకొని కూర్చుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి కదా. మా బెల్లంపల్లిని అయితే కాలనీలు ఇట్లా పొయ్యి పెట్టుకొని మేము కూర్చునేటోళ్ళం. ఇట్లనే బొగ్గుబాయిలలో, బొగ్గుబాయిలలో పనిచేసేటోళ్ళు కదా, బొగ్గు పొయ్యి వేసుకొని ఇట్లనే కూర్చున్నా. ఏది నిందో అనుకున్నట్టుగా ఆల్మోస్ట్ బొగ్గులేనే అన్నట్టు. ఇప్పుడు మనం ఇది పెడదాం. ఇది ఏంటో తెలుసా, మా బండి ప్రెషర్ ప్లేట్ ఖరాబ్ అయింది, దాన్ని ఈరోజే చేంజ్ చేసినాం. దాన్ని కట్టెల పొయ్యికి మనం ఇట్లా యూజ్ చేస్తాం అన్నట్టు. అయ్యిందా క్రియేటివిటీ. ఇప్పుడు మనం కంకులు కాల్చుకుందాం ఇట్లా. ఇగో గిట్లా ఆ ప్రెషర్ ప్లేట్ పెట్టి కాల్చేటప్పుడు కంకులు కర్రెగా కాటిక పెట్టినట్టు అయినాయి, అందుకని అది తీసేసి నార్మల్గానే కాల్దామని ఇట్లా సెట్ అయినాయి అన్నట్టు. ఆ రకంగా కాల్తే కూడా మంటనే అర్థంది, కానీ బొగ్గులు మనం అనుకున్నట్టుగా అయితే లేవబ్బా. అందుకని చెప్పేసి ఆ పొయ్యి కూడా క్యాన్సిల్ చేసేసి ఇవి ఇట్లా గమాల వేసి కాల్తాను. పర్ఫెక్ట్ అయ్యి పర్ఫెక్ట్. మొత్తానికి ఇన్ని రకాలుగా మార్చి కంకులు కాల్చిన, రెండు కంకులు కాల్చేటందుకు ఇన్ని కథలు పడ్డరా అని మాత్రం అనుకుర్రి. ఏంటంటే జరిగింది జరిగినట్టు న్యాచురల్గా చూపెట్టాలి కాబట్టి అట్లనే వేసిన అన్నట్టు. రెడీ అయిన ఇంగనే విడిచేటాయి, ఇంగనే కానీ. మొత్తానికి కంకులు కాల్చుడు రెడీ అయింది,
ఇగో వాళ్ళు తింటారు. దీన్ని బట్టి మీకు తెలిసింది ఏంటిది, రెండు కంకులు కాల్చుకున్నాడే మనం అనుకున్నట్టు జరగదు, అన్నీ వింత వింతగా జరుగుతూ ఉంటాయి. ఇట్ హ్యాపెన్స్, లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మొత్తానికి మనం పండించుకున్న కంకులు మనం ఇట్లా తెంపుకొని అప్పటికప్పుడు కాల్చుకొని తింటే ఆ టేస్టే వేరులా, సూపర్ ఉన్నది. మా కొడుకైతే అసలు మొన్న చూడండి, కొన్ని చూడండి, చూడా అదిరిపోయింది. కొద్దిగా మారిపోయింది ఇలా, ఈసారి కొద్దిగా మారిపోయింది. కానీ అప్పటికప్పుడు తెంపుకొని తింటే ఆ టేస్ట్లో వేరు. దీనికి కొద్దిగా ఉప్పు, కారపొడి, నిమ్మకాయ ఈ మూడు అదుకొని తినాలి, మస్తు ఉంటుంది. సో ఇదన్నట్టు క్లియారిటీ వీడియో. ఎందుకు ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే మంచి మంచి కొత్త పనులు చేయాలి, చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చెప్పని చేసుకొని గంట కూడా కొట్టుర్రి. అప్పటివరకు మేము తింటాం.